ఒక కథలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదా, అందుకే ఎల్లగానే నేను వచ్చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు, అందుకే ఈ కార్యక్రమం మొదలవుతుంది. మరి ఇవాళ కూడా మరి నిన్నటి వరకు ఒక కథ అయిపోయింది కదా, ఇలా కొత్త కథను తీసుకొని ఎక్కడికెళ్ళి వచ్చారు? ఏం కథ అంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిరిపల్లి మండలం కోరెం అనంతపల్లికి వెళ్ళి గట్టు కొమరన్న తన బృందాన్ని తీసుకొని వచ్చాడు. ఒక్కొక్క కథ నేను కూడా చెప్తా అంటాడు. మరి ఏం కథ చెప్తాడు, ఏం కథ, బృందాన్ని అయితే ఫస్ట్ పరిచయం చేసుకుందాం. కొమరన్న రాయా మరి నుంచి కథను మేము ఆశించబట్టి అన్న సమయం దొరకలేదు, ఇప్పుడు వచ్చారు. మరి అన్న చెప్తారా అన్న, కళాకారులు అంటే ఇవాళ ఈ రోజునాడు ఎస్ఎస్సి ఛానల్ వారు యజమానికి అందరికీ మా యొక్క కళాభివందనాలు. బాలన్న అత్తనే అంటే అనగానే సంధించిండు అన్నకు నమస్కారం. కళాభివందనాలు. మేము ఖచ్చితంగా కళాకారులను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాం, అందుకే అన్న ప్రత్యేకంగా ఎస్ఎస్సి డిజిటల్ కూడా ఛానల్ మన ఈ కార్యక్రమాల కోసం పెట్టడం జరిగింది. యూట్యూబ్లో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి తర్వాత మరి మీతో పాటు సహాయ కథకులు ఒగ్గు కుమార్ కుమార్ ఒగ్గు కుమార్ చేసే శ్రీపాత్రధారి ఒగ్గు కుమార్ శనార్థి ఉగ్గు కుమార్ చాలా మంది గుర్తుపడతారు. చాలా కథలలో ఇప్పుడు మన యూట్యూబ్లో కానీ మన మన ఎస్ఎస్సి కార్యక్రమంలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటావు అని చెప్తావు. ఈ ఎస్ఎస్సి యజమాన్యానికి మరియు ఈ మాకు అవకాశం ఇచ్చిన బాలన్న గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చి మేము కథ చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి వస్తున్నాం. ఊర్లలో కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది కార్యక్రమాలకు. మీకు మిమ్మల్ని కూడా అడుగుతుంటారు మన ఎస్ఎస్సిలో ఒక కథలు చెప్పి కానీ అడుగుతుంటారు, ఇది చూసి ఆదరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పడము వాళ్ళు ఆదరించకపోవడమా? ఇప్పుడు మరి మీతో పాటు మరి సహాయ కథకులు ఎవరు? ఒగ్గు ఎల్లయ్య. ఒగ్గు ఎల్లన్న రావాలి శనార్తె. ఓకే మరి మీ తర్వాత లచ్చయ్య. ఒగ్గు లచ్చయ్య. ఒగ్గు లచ్చయ్య శనార్తె. ఓకే నెక్స్ట్ మరి తర్వాత ఒగ్గు మల్లేష్. ఒగ్గు మల్లేశం. డప్పు డప్పు ఎప్పుడైనా మన కార్యక్రమాలు చాలా నడిచినాయి కానీ మనం గత 5-6 ఏళ్ల బట్టి కార్యక్రమాలు నడిపిస్తున్నాం, ఎప్పుడు కూడా స్త్రీ పాత్ర ఇంత సన్నివేశంలో ఇవాళ రాలేదు. చిరుపరి ఇలా ఫుల్ అట్రాక్షన్ ఉంటుందట మొత్తం అన్ని ఎపిసోడ్స్. ఇప్పుడు వరుసగా చూస్తే వరుసగా కూడా మనోడు ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు అంతేనా? కార్తీక్ సూపర్ మంచి ఆటగాడు పాటగాడట. రైట్ మరి ఇది బృంద పరిచయం అయితే అయింది కదా, మరి ఇలా చెప్పబోయే కథ ఏంది, ఏ కథ తెలుసుకున్నాం అన్న? ఏం కథ చెప్తున్నారు అసలు అన్న? మల్లన్న కథ. ధనియాల కోట పద్మాల దేవుని తెచ్చుకునేది, ఎండి గుంజలు బంగారు బెలుగు రేక రేక మీద పై రేకులు అంపనా బాయిలు మిట్టనా చెరువులు. అంటే మల్లన్న కొల్లపురి పట్నం నుంచి వెళ్ళి దేవగిరి పట్నం పోతాడు. దేవగిరి పట్నంలో ఎవరు మల్లన్నకు తగిన భార్య పద్మాల దేవి అక్కడ ఉన్నది. అప్పుడు ఇవ్వలేని పిల్లకులు ఇవ్వలేని తంతులు కడతారు, వరకట్నం కాడా అనేది కథ ఇవ్వాలి మొదలు పెట్టడానికి అవకాశం. సూపర్ సూపర్ అన్ని కథలు విన్నారు కానీ మల్లన్న ఉన్నటువంటి చాలా ఘట్టాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన ఘట్టం అంటే ధనాల కోటను ధనియాల కోటను కొల్లగొట్టి ధనమైసమ్మను ఓడించి ధనం తీసుకొచ్చే కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ నుంచి మిస్ కాకుండా కూడా చూడరు. మరి కార్యక్రమం మొదలవుతుంది కదా చూడరు. Hey, hey, hey.
కొమ్మదిగిరి కొమ్మదిగిరి మన దేవుడు మల్లయ్య కులగురు వీరయ్య తాగేది గంగా తల కోసుకున్నది గంగా కూరట్ల గంగా సదవన గంగా శాస్త్రాన గంగా నోట్ల గంగా సర్వశండాల వాపేది సత్యవేరి గంగమ్మ జలముగడిపోదు నేర్లేను సమాగోదైనా చచ్చిపోయిన బిడ్డ చలతీర గంగ కోకుంట గంగ మా తల్లి గంగ మగురోరు గంగ కన్న తల్లి గంగ అన్నం లేకుండా వారు మతకచ్చు కానీ నీళ్లు లేకుండా నివసం మతకరాదు గంగ నీకు చెరణ 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 చెరణం మాయమ్మ గంగ
చిన్న బిడ్డ శివన ఎల్లమో తగవుతుని గోడలు కనసారి ఎల్లమ్మ కట్టింది ఎల్లమ్మ కల యాభ చెరే తడుగుంది ఎల్లమ్మ నవిలి కలనైక సూర్యుని బట్టి సుఖ బొట్టి పెట్టి చంద్రుని బట్టి జడకొప్పులేసింది ఎల్లమ్మ దయంతవమ్మ ఎడవకన్న ఎండి కన్న కొడి కన్న బయట కన్న ఉన్నత చిత్ర కన్న లోక మళ్ళీ ఎలుగు బహుమాయల కల్ల రారాజు అల్లన్నా రారాజు అల్లన్నా రాగానికి సెల్వి మరి ఎల్ల ఈ రోజు నాడైన గాని భగవంతుని కథ మల్లికార్జుని కథ కాపుల్ల ఇంటి కాడ ఊడతాడు కన్న కొడుకు కథమలు పెడుతున్నావు తెచ్చుకునేది ఎండి గుంజలు బంగారు వెలుగులు రేకు రేకు మీద పై రేకులు అనేది కథకు అవకాశం ఇచ్చిన ఎస్ఎస్ ఛానల్ వారికి రాముడాన రామన్న రామ రామ మరి కొల్లపూరి పట్టణం మీద రాజా ఆదిరెడ్డి ఆదిరెడ్డి భార్య నీలమ్మ దేవి చూడు నీలమ్మ దేవికి లేక లేక ఆరుగురు కొడుకులు పుట్టిర్రు సౌదరి కాపుల్ల ఇండ్లల్లో చూడు కొల్లపూరి పట్టణం మీద తల్లి కొన్ని రోజులు వనవాసం వెళ్ళినప్పుడు కాపుల కట్టగాలం వచ్చింది ఆకలైతే కాపుళ్ళు వట్టాకు తినుకుంటా కట్ట పెట్టింది శంకరుడే
మరి నారు పోసినోడు శంకరుడే, నారుకు నీరు పోసినోడు శంకరుడే. ఆనాడు కాపుల కట్టగాలం 12 ఏళ్ళ రోజులు అయిపోయినాక చూడు తల్లి నీలమ్మ పురుగూడ్చి లోపల పబ్బది పట్టింది. ఎక్కడ పోతే ఆనాడు జంగమయ్యా పబ్బది పట్టంగానే భగవంతుడు దర్శనమైంది. బిడ్డని కొడుకన్న ఉట్టాలి, కొడుకన్న చావాలి. ఏ తల్లి అని ఒప్పుకుంటారు? నాకు కొడుకు చావాలని అనుకుంటారు? ఒక్క తల్లి చూడు వెనుక టొల్లు 18 ముళ్ళ సీర కట్టుకుందిరాట. 18 ముళ్ళ సీర కట్టుకుంటే తల్లికి పుట్టినోళ్ళు ఎంతమంది తెలుసా? 17 మంది పుట్టిర్రు. ఈ 18 ముళ్ళ సీర వరిసింది పండుర్ర బిడ్డ అని ఒగలనుకోలు ఒగలనుకోలు వండబెట్టింది. మిగిలింది ఎంత? ఒక్క మూర మిగిలింది. మిగిలిన మూరల భగవంతుడు నాకు ఆయంత మూరేం బాబాయే, నేనేం పాప చేసినాను? ఏ ఆడితల్లని కొడుకు చావని ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. అయ్యో సంగమయ్యా నాకు కొడుకు వెనక కొడుకు ఇంకో కొడుకు ఇవన్న వాళ్ళు శంకరుడు భగవంతుడు మల్లన మరి మట మారిపిండే. ఇంక దొంగలింగాన్ని చేసిండు, అరే రే రే దొండ పండను తీసిండు, తల్లి గర్భాన వేసిండు. ఆనాడు చూడు కొడుకు పుట్టినాక కొల్లపూరి పట్నం ఆది కచ్చింది. కొల్లపూరి పట్నం ఆది కచ్చినాక మన తల్లి మన పట్నం ఎక్కడుందన్న ఓలే అప్పుడు మల్లన్న చూడు అడుగు నీ అన్నగల్ల తోలుకొని తల్లి నీలమ్మ తోలుకొని కూడా 9 మంది చూడు పోగులా కొల్లపూరి వచ్చిర్రు. పోగులా కొల్లపూరి వచ్చినాక చూడు మల్లన్న అడుగే మల్లన్న అడుగు పెడితే మరి వంట వండొద్దాట. అప్పటిదప్పుడే తల్లి నీలమ్మదేవి అందరం వచ్చిన అంటే కళ్యాణపురి పట్టణం మీదకి అన్నగాళ్ళు వచ్చిర్రు. నీలమ్మకు అన్నగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 7 ఆరుగురు బిడ్డలు ఉన్నారు. వాళ్ళ బిడ్డలు ఇదిగా వచ్చిర్రు, రంగ అయిపోగా లగ్గాలు చేసిర్రు. లగ్గ చేసినాక ఇంటికాడ వెళ్ళి పేన కొంపలా మనకే ఉన్నది అనుకున్నారు. ఎవరు? ఆరుగురు కాపోళ్ళు అన్నదమ్ములు, చేత్తేనే పని అంటారు. అప్పుడు మల్లన్న దగ్గరకు వచ్చిన తల్లి నీలమ్మ, తల్లి చూడు ఈ రోజు నాడు నా కొడుక మనమైన గాని పుట్టింది కాపులో ఉంటే ఇండ్లల్లా, కాపుల ఇంటికాడ పుట్టిన కాబట్టి కాపు పని రావాలరా. అరే అడకసి పనే ఆగుళ్ళ పోతుంది, కులకసి పనే కూడు పెడుతుంది అన్నవోలే భగవంతుడి కళ్ళ చూసిండు. నేనుండంగ నీకేం పర్వనే అవ్వా, భయపడకు మల్లన్న మహిమతోని మనమావుల దగ్గరికి ఏంటు పైసలు కవులకు పట్టుకొచ్చిండు రంగ నందకిట్ రాగళ్ళు కవులకి తీసుకున్నాడు. నందకిట్ట రాగులు కవులకి ఇచ్చినాక హారగూరు కాపులు చూడు నాగల్ని కట్టుకున్నారే, నాగల్ని కట్టుకొని వాళ్ళు నాగల్ని తుంటున్నారు. హారగూరు రోహాడల్లూరా నాలేరుతున్నరే మల్లన్న ఉట్టంగారా మల్లన్న ఉట్టంగ మరి ఎవరు పుట్టిర్రు? మల్లన్నేమో కొల్లపూరి ఒడ్డుకు దేవగిరి ఒడ్డుకు ఊరు గుడిసెల పుట్టిండు. మరి అట్లా ఓరి ఇళ్ళల్లో సంగన్న అంటే సంగన్న పట్టణం ఏంటిది అంటావు? దేవగిరి పట్నం. దేవగిరి పట్నం మీద సంగన్న పుట్టిండు. ఇద్దరు ఒక్క బల్ల చదివిరు, చదువుకున్న వాళ్ళకు అడ్డమే ఉంటది, కళాకారునికి కంటి ఉంట లేకుండా నడుతుంది. అందుకొనక బిడ్డ ఆనాడు చూడు మల్లన్న సంగంలో ఒక్క బల్ల చదివిరు, ఒక్కటే పటక వండుకున్నట్టు. కులం ఏదైనా గుణం ఒక్కటంటరవ్వు,
కులముతో పని లేదు గుణమంతుడ దాత పెంట మీద మొలవదే మంచి తులిసి అంటారు. కాపు కులం అట్లకులు రెండొక్కటైంది. అన్నగాళ్ళు పనిచేస్తురు తల్లి నీలమ్మ ఇంటి గాడ లోపడరగ మిద్దెల్లలో లంబు మేడల్ల పనక పరగే కోటల తల్లి నీలమ్మ ఉండని రాజా హాదిరెడ్డి చూడు బంగారు టుంగుటియాల కట్టిండు నానా ఆదిరెడ్డి కట్టపడ్డ గడు జాలు బిడ్డ టుంగుటియాల నీరు ఊగు అని ఆదిరెడ్డిని ఉయ్యాల ఊగు పెట్టిండు. ఇద్దరు ఎవరు మల్లన్న సంగల్ల చూడ వాళ్ళు కచ్చీరు భేటీ గడరమారా కడకు తీసుకురావాలి ఎల్లి పేన పట్ట ఎల్లి పేన పట్టాన్ని ఎప్పటోలో ఎయ్యల్లాని మల్లన్న సంగల్న చూడు మల్లన్న దగ్గర మంత్రాలు తక్కువ ఉంటాయి ఎల్లమ్మ దగ్గర యంత్రాలు తక్కువ ఉంటాయా ఓరి తమ్ముడా సంగల్లా నా మైన తోని తమ్ముడా నీ సత్యం తోని తమ్ముడా మన పుట్టుకుంటూ అంటే చిలకల కచ్చేరి కావాలి తమ్ముడా నాలుగు మూడు నాలుగు కొయ్యలు వాతి పైరాము కొని చెప్పిండు ముక్కులు కూడా అని వస్తూనే ఉన్నాయి ముగ్గులు వస్తుండు సంగన్న మూలలు దింపుతుండు మల్లన్న మల్లన్న కలుసుకుంటే తక్కువ అయితే అప్పటిదప్పుడే చూడు మల్లన్న ఉన్న గాడ చక్కని పందిరెలు మంది కురుమల్లు గొల్లొల్లు మాదిగొల్లు మంగళలు సాలలు ఎవరు లేదనుకుంటే సబ్బండవరని గూడిరే అయ్యా మల్లరెడ్డి సౌదరి మల్లరెడ్డి చక్కనిళ్ళల్లో పుట్టినవయ్యా మల్లన్న గుమ్మ దండం పెడుతున్నారు కచ్చీరు తయారు చేసి కూకున్నాడు కచ్చీరు తయారు చేసి కూకుండి ఆదివారం నాడు అంబటల్ల పొద్దు ఏదో మూర్తుల బ్రాహ్మణ్ణి తెప్పించుకున్నాడు ఏదో మూర్తులు బ్రాహ్మణులు తెప్పించుకొని పంచంగల కట్టలు పలనెత్తులు కడిగిపించుకున్నాడు ఎప్పుడయ్యా నేను కచ్చీరు మీద ఎక్కువంటే బలం ఎప్పుడని అడిగిండు బిడ్డ ఆదివారం నాడు అంబటల్ల పొద్దు అంబటల్ల పొద్దు కచ్చీరు ఏలడానికి యోగం ఉంది బిడ్డ సువర్ణ కంకణం కట్టి కచ్చీరి మీద కుండ పెట్టి కిరీట చేతికి తిరే కిరీట చేతులు పట్టుకొని భగవంతుడు మల్లన్న కచ్చీరు ఏలుతున్నాడా ఏమన్నాడు పుట్టింది గొప్ప కాదు బిడ్డ ఏలింది రాజమేళాలు వరణానికి ఎల్లిపోయిన పత్రం ఎప్పటోలో కావాలా అని మల్లన్న చూడు ఊరూరికి ఉత్తరాలు వేసి పల్లె పల్లెకి పత్రాలు వేసిండు ఊళ్ళో దండోరా మాదిగొల్ల నిలిపించిండు డప్పు కొట్టిపించిండు అయ్యలారా మల్లన్న అడిగింది లేదనుకుంటే ఇస్తారా చెప్పింది మంది కూడా అక్కడే ఉన్నారు కాలిపోయిన పట్నం కలగచ్చింది కూలిపోయిన పట్నాన్ని కూకుండా పెట్టిండు మల్లన్న కలతోని గిరిగిరి లీటర్ రాసిండు ఎవరైతే కొల్లపూరి పట్నం మీకు వెళ్ళిపోయారో వాళ్ళకు అడిగింది లేదనుకుంటా జాగలు గాని మేడలు గాని మిద్దలు గాని బంగారం గాని కట్టుకొని బట్టలు గాని కంటి పిల్లల తగులుంటే బాటి పిల్లల దానం ఎత్తున్నాడు ఇత్తున్నాడు మల్లన్నాని ఒక్కరినక ఒక్కరు చూడు మంచితనం రావాలంటే ఎల్లు గడతాయాట చెడుతనం రావాలంటే శనం లోపల నాశనం అయిపోతాడు అందుకొరకే మల్లన్న మంచితనం కనిపిస్తుంది కాబట్టి సీమంది మామంది దిగినే దిగింది కొల్లపూరి పట్ట మీద కొత్త కట్టిండు కదా మనిషికో ఇల్లు రెడీ పెట్టిండు వీళ్ళ సంగతి ఇట్లుండను కానీ
అచ్చగల్లు బుచ్చగల్లు జోగి సన్నాసి ఏది లేదనుకుంటా అక్కడనే కూకుండా పెట్టి తినవేడుతున్నాడు. ఎందుకయ్యా ఊళ్ళో తిరిగి కూడా నా దగ్గర లేని ఏంది, మీరు తినేదేంది? పొద్దుకు మూడు సార్ తినం అన్నాడు. మా తమ్ముడా సంగన్న మన ఊరి బుచ్చగాడు ఎట్లెట్ల రోజు అత్తాడు, వానికేమో మానడు పెట్టాలి. ఒరు ఊరి బుచ్చగానికి అట్టడు దానం పెట్టురా నా తమ్ముడు సంగంలో. ఎందుకు గట్లెందుకంటావా అన్నా? మరి గట్లెందుకే, వేరే ఊరోళ్ళకేమో ఎక్కువ పెట్టుడు, మన ఊరిలో తక్కువ పెట్టుడు ఎందుకు? ఓహో గట్లనా బిడ్డా, లోహార్థం నీకు తెలియదురా నాని. ఎట్లనా? పొరుగురోడు ఏడాదికో రెండెళ్ళకో ఆరు నెలలకో లేకపోతేనే అత్త, లేకపోతే ఉంటే తినుకుంటే అక్కడనే ఉంటాడు. మన ఊరి బుచ్చగాడు కడుపు చేత పట్టుకొని పొద్దుగాల తింటుండు, మధ్యాహ్నం తింటుండు, పొద్దుకి తింటుండు. మూడు పూటలు తింటారు. తింటలేరా? దానికి మానడి పెడితే చెల్తుంది. పొరుగురోడు వచ్చేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వస్తాడు, దానికి అడ్డడి పెట్టాలి అని సంగన్న చెప్పిండు మల్లన్న. ఒరి కచ్చిరి గారు మరి ఏమున్నాయి, ఎవరు కావచ్చు కొల్లపురి పట్ట మీద దానం అడిగింది లేదనుకుంటే ఇస్తుండట. శంకరుడు ఏకదృష్టి పెట్టి చూసిండు, ఎక్క తక్క చూసిండు, ఇంకొకసారి చూస్తే అనుకున్నాడు. సింతాకు పట్టిండు, శివుని మంత్రం చదివిండు, రాగాకు పట్టిండు, రాజుల మంత్రం చదివిండి, నేతలు కడగ పంచల్లం కడుగు పంచంగల కట్ట కడిగిండు, కడిగిన శివసంగమయ్య. ఇక్కడ కనిపిస్తుంది కోవుల కొల్లపూరి పట్ట మీద సోదరిలల్లో పుట్టిండు సక్కని మల్లన్న. ఆ మల్లి కాదు దాన తప్పుకు చేత పట్టి దానం పెడుతున్నాడు. అరే కొడుగా నువ్వు దానం పెడుతున్నా కానీ వీడు నీకు లగ్గం కాలే పెళ్లి గారు రా మల్లన్న. రోజులు పెరిగిన కొద్ది నువ్వు దానం పెడుతూనే ఉంటావు, అది షడరి పదార్థం అంటారు. ఎట్లనా? అరే లగ్గమే కాలే దానం పెడితే చెల్తుందా? క్షేత్రం ఎరిగి ఇత్రం పెట్టాలి, గోత్రం ఎరిగి పిల్లని తెచ్చుకోవాలి, పాత్ర మెరిగి దానం చెయ్యాలి. బిడ్డ ఈ మూడు రకాలు ఏది తప్పినా గాడ తప్పినట్టు. అందుకొరకే జంగమయ్య చూడు మేఘాల మీదకి వెళ్ళి నిజ రూపంగా అత్తలేడు, పుట్టు పుట్టు అన్నట్టు శివ జంగమయ్య జోలం కట్టుకున్నాడే. కాగంత కంట గొమ్మిలావు శంకు ఏకంత మేఘరాత నేర్చుకున్నాడు జంగమయ్య. అత్తున్నరా కొడుకు అన్నాడు శివ జంగమయ్య. గల్లు 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 గజ్జలమయ్యారమే, గజ్జలమయ్యారమే, కట్టగొడతా ఉన్నాడు.
వచ్చిండు కొల్లపూరి పట్టు మీద మల్లన్న ఉన్నకాడ. ఈ గంట సప్పుడైనా మరి మల్లన్న చెవిన పెట్టిండు ఓలోకులారా, మల్లన్న చెవిన పెట్టి ఏమంటున్నాడు, తమ్ముడు ఒరి తమ్ముడారు తమ్ముడా తమ్ముడారు తమ్ముడా తమ్ముడు తంగలరా తమ్ముడా, వాళ్ళకు సాటకమ్మ సాడు వారాలు ముత్యాలు పెట్టి రాబోరా, మనుగు రోడ పొరుగుడ పరిచేది పెట్టి రమ్మన్నాడు అన్నవాడే. అన్నయ్యా దాన తరం పెట్టిరావు అన్నా, పెట్టిరాబు మరే అనడల్లగైనా కానీ సక్కని నా యొక్క అన్న మళ్ళన్న చెప్పింది ఎక్కువనా, నేను ఏదెక్కన అనుకోని సక్కని అడ్డవారి సంఘం అయినా కానీ కొమ్ముకు వరాలు ముత్తాలు పోసుకొని నేను వదలని ఆడికెళ్ళి సక్కని సంఘం అయినా కానీ అల్లల్ల నేరటి చెమేదారి కోకిలో ఓల్ల నేరటి చెమేదారి కోకిలో అల్లల్ల నేరటి చెమేదారి కోకిలో ఓల్ల నేరటి చెమేదారి కోకిలో నువ్వు ఎవరింటి బిడ్డవో ఎవరింటి కొడుకవో నీ కులమేమిటో నాకు అర్థమైతలేదు బిడ్డ. అయ్యా మేము వడ్లల్లం, ఓహో మా నాకన్నా పెద్దోడు మా అన్న ఉన్నాడు మల్లన్న, ఇంటికి యజమాని ఎవరని అడుగుతున్నా, నాకన్నా పెద్దోడు ఉన్నాడు మల్లన్న ఉన్నాడు. అయ్యో సూర్యకింది బుజ్జాం చూడదోసం ఉండాలి, చూడదోసం అంటారు బిడ్డ. పరాయోడు మానడి పెట్టిన చెల్లది, ఇంట్లో వచ్చి నమస్కారం చేస్తున్నది కడుపు నిండిపోతుంది బిడ్డ. ఏం కోపం పెట్టుకోకు నేను అత్తన అసలే కోపం నాది ఇక్కడే కాదు అక్కడ భారతదేశం ఉండదు, బుచ్చగారి ఊరు ఆడుగు మా పెద్ద ఆడుగు రెండు పిల్లలు మూడు పిల్లల పిల్లలే పిల్లలు నాకేం ఉండదు అంతేనా, ఒక్కోనివేనా ఒంటరిగానివేనా ఉంటే ఉడప్ప పోతే పొడప్ప. అయ్యో నాకు దిక్కుంటే కదా. సరే ఇప్పుడు ఏమని చెప్పుకుంటావు అయ్యా, మీ అన్న దగ్గరికి పోయి అన్న మల్లన్న ఎక్కడికెళ్ళో తిరుపతి తీరంగం కాశీ కవులేశం భద్రశలం రామటంకి అయ్యోధ్య పండలపూరి తిరిగి వచ్చిన పెద్ద మనిషి నిన్న చేస్తున్నారు అంటే మీ అన్నగారు తనలో ఒక లోహార్థంతో గ్రాయించుకొని ఎక్కడికి వచ్చిరో జంగమయ్యనా అత్తనాని బయలెళ్ళి అత్తడా అని చెప్పిండు. ఇదగీద సంఘన్న వెనక గురికిండు అన్నా మల్లన్న నా బుచ్చం పట్టడట్నే ఇంటి వారి బుచ్చం ఎంత లోతైన పడతాడ తవుడైన పడతాడ పూర్తి లేదా మరిపోతాడ పూర్తి లేక అన్నా నమస్కారం చేస్తే కడుపుండిపోతాడ అని చెప్పిండు. చెప్పినాక చూడు మల్లన్న తడిపేడు తడిపేడే తానం చేస్తున్నాడు, కడుపుత్రం విడిది పొడి ఉత్తరం కట్టిండు,
పొప్పిడ పంచి దోతి కట్టి పోగురు మాలు దుట్టిండు మల్లన్న ముందేది కడియాలి ముందు టుంగురాలు సౌకట్ల పౌలు సన్నపే మల్లన్న చూడు పెట్టిన సొమ్ములేవాట రెండు కడియాలు పెట్టుకొని చేతుల చెందో నువ్వు ఉక్కాలు పట్టుకొని మంగళారతి పట్టుకొని అరే సంగమయ్య అడిగత్తా ఎక్కడికి రచ్చిర్రో అని మళ్ళీ ఎట్లా సంగమయ్య మళ్ళా సంగమయ్య వేడి పోతున్నాడు మరి చూడండి అమరాలా నా యొక్క అన్న మరి ఎంతో మంది దంగాలు వచ్చిరు మునేశ్వరులు వచ్చిరు కానీ నా యొక్క తమ్ముడు సంగన్న పెడితే తీసుకుపోయిరు కాని మరి వల్ల ఈ రోజు అయినా కానీ ఈ యొక్క సంగమయ్యేటువంటి ఈ యొక్క నేను ఓతనాని తడిపెడి తడిపెడి తానం వేసిండు తడిపత్రం విడుచుకొని పొడి పత్రం కట్టుకొని ఇప్పుడు వీళ్ళ ఒక్క సరళి కొంగు కూరాలు ముత్తాలు పోసుకొని రారాజు మల్లయ్య అయినా ఎట్ట పోతుండడే దేవరాజు మల్లయ్య కచ్చీరుగడికి ఎంతో మంది అచ్చగళ్ళు వచ్చిర్రు గుచ్చగళ్ళు వచ్చిర్రు తోకి సన్నాసి వాళ్ళు వచ్చిర్రే మరి నాకన్న నా యొక్క తమ్ముడు సంగన్న విడత తీసుకువెయ్యిరు గాని మరి నీ అటువంటి జంగాలమైన గాని కొడొక్కరింగా ఎంతో మంది వచ్చిర్రు గాని ఇవాళ ఈ రోజు వచ్చి నన్ను రమ్మన్నావు అయ్యా నువ్వు యొక్క రమ్మన్న మరి కారణార్థమైందయ్యా నీకు 10,000 నమస్కారం అయ్యా మల్లన్న గిర 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 ఉరికొచ్చే సంగమయ్య కళ్ళు గడిగిండే మల్లన్న కుడికి బాధం గడిగిండు కుడుకుళ్ళు తుడుచుకున్నాడు ఎడవ బాధం గడిగిండు ఎడవకళ్ళు తుడుచుకున్నాడు మిగిలిల్లల్ని మీద ఉచ్చుకున్నాడు సంగమయ్య తిరుపతి తీరంగం కాశీ కవిలేశం భద్రచలం రామటంకి వయోజయ పాండలపూరు తిత్రయాత్ర తిరిగచ్చిరు సంగమయ్య మీ పాదాలు గడుక్కుంటే నాకు పుణ్యం కలుగుదాని మనసులు పెట్టుకున్నాడే అయినా పర్వాలేదు సంగమయ్యని కాళ్ళు గడిగిండు మిగిలిల్లు మీద ఉచ్చుకొని తిరిగిండు సంగమయ్యకి ఎదురుంగ ఊరికచ్చి ఇక్కడికి వెళ్ళి వచ్చిర్రు సంగమయ్య పొద్దేడు మంది మా పేడు మంది కోట్ల మంది అత్తుర్రు సంగ ఇటువంటి వార్త అయ్యా నన్ను మల్లన్న రావాలి సంగం మర్రిపోవాలని ఎవరన లేదయ్యా నన్ను రమ్మన్న కథ ఏంది చెప్పు అంటున్నాడో మల్లన్న నేడు కొడుకా మల్లన్న అయ్యో అయ్యో అని కొడుకారా అయ్యో అయ్యో అని కొడుకా మల్లన్న నేనేడు కానీ తిరిగి తిరిగి వస్తున్న తిరిగటల్లకు బుద్ధులు ఎక్కువ ఉంటే అట వెళ్ళి పేనుని కేతులు ఎక్కువ బట్టలు లేకుండా బడాయిలు ఎక్కువ పొత్తులు లేకుండా పోకడు ఎక్కువ మాపలు లేకుండా మాటలు ఎక్కువ ఉంటే అయ్యా అన్ని మాటలే ఇందులో ఊళ్ళంతా మాటలే ఉంటాయి నేను ఒక్కటే అడుగుతున్నా ఏమనుకోక బిడ్డ నీకు లగ్గముందో అయినా లగ్గముందో అయినా అసలు మంత్రుల కింద నిత్య ధోరణాల కింద మావిడాకు ధోరణాలు మర్రి కంకుణాలు సిక్కుడాకు ధోరణాలు శివ కంకుణాలు
నీకు లగ్గవన్న చేసిరా ఐదుగురు ముచ్చారతి కూరలు వట్టి నీరాళ్ళు వట్టి నీకు పండుగ ధరే పిచ్చి కొడుక మల్లన్న కురుమల్లు కొల్లొల్లు మరి గొల్లు మంగళొల్లు తప్పండ ఎవరికి జై కొడుతున్నారు మల్లన్నంటే జై మల్లన్నంటే జై మా మల్లన్నంత మంజులు లేరా అని ఊరూరుకులు అంతని తంటలేరు బిడ్డ తినుకుంటా అంటుర్ర నాన్నటువంటి మాట నీకు లగ్గమైందా రా అయ్యా నాకు లగ్గం అంటే నాకు ఏమి తెలియదు అయ్యా పెళ్లి అయిందా పెళ్లి తెలియదు నాకు ఏది తెలియదు మావిడాకు ధోరణాలు మరి కంకునాలు సిక్కుడాకు ధోరణాలు కంకునాలు పది మంది వచ్చి అచ్చంతలేసి పోలు పోసి పోలు మీద కూకుండా పెట్టి పిల్ల కాలు పిల్లగానికి పిల్లగాని కాలు పిల్లకు తొక్కిచ్చిర్రా నా కాలు ఒక్క నేను ఊకుంటానే అన్న ఏదో ఒకటి రివర్స్ అవుతుంది అనుకున్నా కూడా లేదు నా పిల్లకాలు పిల్లగాని దొక్కేలా ఏలు పట్టలే పోలు తిరిగల నాకు ఏమి తెలియదు అయ్యా నువ్వు ఎవరికైనా పుచ్చం పెట్టమంటే నేను పెట్టిపోతున్నా ఎవరైనా కావాలంటే నీ ఆట వంటలకు వచ్చి నేను పెడుతున్నా కానీ ఏడోళ్ళకు నా తమ్ముడు పెడుతుండే కానీ పిల్ల పిల్లగాని కాదు ఎవరు పందే తొక్కలేదు తొక్కలేదా లేదు లగ్గారు పెళ్లి గారు పేరండం గారు పది మంది రాలేదు కూరళ్ళు పట్టలేదు ఐదుగురు రాలేదు మంగళ దియ్యలేదు అయినా పర్వాలేదు బిడ్డ నువ్వు ఎడ్డి మూరుకున్న బిడ్డ నీకు ఎడవేరక లేదు గుడి ఎరక లేదు కొడుక నువ్వైన కానీ లగ్గం చేసుకొని కచ్చీరి ఏలుతుంటే గిన్ని పెట్టే కాడ గిన్ని పెట్టి ఓ అయ్య పెద్దలంటే పెద్దలకు మరీ వాళ్ళకు తిన్నా వాళ్ళకు చెందుద్ది పెట్టినా పుణ్యం నీకుంటది బిడ్డ లగ్గం చేసుకుంటా ఎక్కడ దొరుకుతుంది చెప్తాబాటు బిడ్డ నా కొడుక మల్లన్న కొల్లపూరి పట్నం మీద గొప్ప అయిన వాణి నువ్వు ఉన్నవురా కొల్లపూరి పేరు చెప్పిన గత గత మోగుతున్నది కొడుక సట్టేడు వారాలు సమనం ఏడు వారాలు నిత్యేడు వారాల్లో నిత్య పెళ్లి కొడుకవు నిన్నేలుకుంటారు అన్ని పండుగల కంటే నీ పండుగ గొప్పది బిడ్డ అన్ని పండుగల కంటే నీ పండుగ గొప్పదంటే సట్టి వారాలల్లా గజ్జల్లి బండ కాడ గాలి గొప్పరం కాడ కృష్ణ పుట్టిన వాళ్లకు అరే కార్తీక పున్నానికి కీర్తిగా లగ్గాలు గప్పుడే పెళ్లి గడగొడుక లగ్గాలు దగ్గర నీ తల్లి దగ్గరకు పోయి నాకు లగ్గం గడియల దగ్గరకు వచ్చినాయట భావనయ్య చెప్పి దంగమయ్య చెప్పిండు అని చెప్పి నీ అవ్వ చూసిన పిల్లని ఏదుకపోరా నా కొడక మల్లన్న అవ్వ చూసిన పిల్లని ఏదుకమ్మన్న వాళ్ళే భగవంతుడు రాజవల్లయ్య శంకరుడు చెప్పిండు బిడ్డ కట్టి వారల లగ్గం చేసుకోమని చెప్పిండు తర్వాత కత్తిరి ఏలు అన్నాడు
చూడు ఏమే గుర్రమా చుట్టాలు చూపిస్తున్న చురుడ కలిపేవు బండలు చూపిస్తున్న బండళ్ళ తోలేవు రాజులు ఎక్కేది మంచి గుర్రమాట మంత్రులు ఎక్కే జొర్రి గల గుర్రమాట గుర్రం ఎక్కుతుండు మల్లన్న చూడు గుర్రం ఎక్కిండు రా రాజు మల్లన్న కొరడ చేతులు బట్టి కొరడ చేతులు బట్టి భగవంతుడు రా రాజు మల్లన్న సౌదరి కాపుల ఇంటికాడ పుట్టిండు చక్కని మల్లన్న చూడు గుర్రం పోతుంది కళ్ళం ఇంటికి పట్టిండు గుర్రాన్ని కొరడ చెప్పది పట్టి గుర్రాన్ని ఒక్క దెబ్బ తీసే వరకల్లా ఈగల గుర్రామే రామచరణ గుర్రం ఈగిపోకుండా దోమల గుర్రం దోగిపోకుండా కొల్లపూడి పట్టాను బాధ కాసం బాగా తోట కథను మరచల కర కలిగి సౌనాల బాయి ఉన్నది మూల మూల బాయి నాలుగు మిల బాయి నమనందల బాయి బంగారు గిరికల బాయి ఎండి తంతల బాయి ఊరోళ్ళు అంతలాగే బాయి చూడు బాయి గారికి ఎండు మల్లన్న ఐదు దోశలు నీళ్లు తాగిండు గత నిమరుచాల కింద లింగాల చెల్ల వరుసుకొని కూకుంటా ఇక్కడనే కోరితే కూకుండిపోతాను అనుకున్నాడు ఏ ఊరికన్నా ఓని ఏ పల్లె కన్నా ఓని చుట్టమై పోతే పొద్దుగల్లన్న పోవాలి పొద్దు కన్నా పోవాలి బిడ్డ గట్లెందుకంటే పట్టవాడిలు పోతే మా అవ్వ ఉన్నదో లేదో మా బాబు ఉన్నదో లేడో అన్నం పెట్టడానికి ఉన్నదో లేడో అయితే పొద్దటిలి పగటిలు పోతే ఇటువంటి జరుగుతుంది పొద్దుకి పోతే వంట టైం కోమైనట్టు బిడ్డ వేగి వేగిన మల్లన్న పొద్దుకూక టైం అయిపోతున్నది పొద్దుకూక టైం అయిన నేను మరి ఆ రాజు మల్లన్న కల్లా చూసిండు ఇక పోతా అనుకున్న గిర గిరి ఇంటికి ఊరికి వచ్చిండు అత్తవరకల తల్లి కళ్ళ చూసింది కొడుకా కొడుకా ఎందు కొరకత్తీరా నా కొడుకా అచ్చే కొడుకును కళ్ళ చూస్తున్నది నా కొడుకు ఎందుకో వస్తున్నాడు ఏడే పర్వతాలు ఎత్తం వేసి చిరకల్ల ముఖం చిన్న ఒత్తుకొని అవసరం అవసల్ల ముఖం అలగొట్టుకొని చేరగొట్టిన మాడు అక్కడ చిన్న ఎండని కొడుకు గడ్డగోలు వేలెల్లి రామ రామ సీతారామ నాయన రామ జ రామ రామ సీతారామ రామ రామ సీత
రామ 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 సీతారామ అన్న తల్లి చూడారా దేవుడు ఎక్కడుందంటే నాకు తల్లిదండ్రే దేవుడు అని నాటు ఉంటాడు అంటాడే అవ్వా. నిలబడతా ఉన్నాడా అలాయి బాలయ్య అడ్డ బాలు అంటారు తల్లి ముంగట ఉరికచ్చిన గిరగిన మల్లన్న ఎడవ బాధం గడికి ఓడి ఎడవ కుళ్ళు తుడుచుకున్నాడే కుడి బాధం గడుకొని కొడుకుళ్ళు తుడుచుకున్నాడు మిగిలినిల్లు మీద అల్లుకున్నాడు మంగళారు తీసిండు ఏకత్త మంగళ ధూపతాపం చూపిండు అవ్వా నువ్వు నా కాళ్ళు అడుగుతావా అవ్వా అంత బాగానే అంత బాగా కొడక ఇగో పల్లగా పెరుగులు కుమారా ఏడేడు పర్వతాలు వ్యర్థం చేసి ఎందుకు ఎందుకు కొడక. ఓహో గట్లనా నువ్వు అంటవని అనుకున్నా గానీ ఏ లేటు కచ్చీరు ఎర్దాలు చేసి ఎందుకు కచ్చిన వంటలే అవ్వో ఓ అవ్వా ఒకటి అడుగుదా కోపం రానంటే అడుగుదా నూట ఒకటి అడుగు కొడక అడగన్నా ఈ కింద పోయేటి రెండు ఏంటి అవి ఎనగంత ఎర్రయ్య గనగంత గండయ్యమా ఎట్లా పోతున్నాయి అవి అవి సత్యమా పురుషులు సాయంగా జోడు జోలకం అయిపోతున్నాయి తొక్కటి పండ కింద రెండేంటి అవి మండవదారులు అవి ఎట్లున్నాయి అవి జోడు జోలకమే ఉన్నాయి అరే అక్కడ మేఘాలు దగ్గర లేచిపోతున్నాయి అవేంటి అవి రెండు గండవేరు పత్రులు అంటారు అవి ఎట్లున్నాయి అవి జోడు జోలకమే ఉన్నాయి అవ్వా గట్ల రెండు మెలుగుతున్నాయి అవేంటి అవి తప్పు మాణిక్యాలంటారు అవి ఎట్లున్నాయి అవి కూడా జోడు జోలకమే ఉన్నాయి అన్ని జోడు జోకమే ఉన్నాయి అరే రే చుక్కలు లెక్క లేకుండా జోడుదోక ఉన్నాయి అడవిలో చెట్టుకు చెట్టు జోడున్నది గుట్ట గుట్ట జోడున్నది మాణిక్కానికి మాణిక్యం జోడున్నది బండ కింద రెండు మాండవదారులు కూడా ఆడి కులం మొగరి కులం సతీమ పురుషులు సాయంగా కూడున్నాయి అని నువ్వే అంటున్నావు. ఇట్లా పారకుంట పోయేటి అంటే హెనగంత ఎర్రజీమ గానగంత గండిజీమ జంట కూడిపోతున్నాయి అమ్మా మరి ఇవన్నీ జంటున్నాయి గాని అమ్మో కొడక ఏడికి దెబ్బ పెట్టినవరా ఏంది నాకు లగ్గం అయిందా అనే నీకు లగ్గం కాలేదు నేను కూడా కదే అనుకుంటున్నారు ఆరుగురు కొడుకులకు ఆరుగురికి లగ్గాలు చేసినా నా కొడుకు ఎప్పుడు లగ్గం చేయాలి ఎప్పుడు లగ్గం చేయాలి అని నేనే అనుకుంటున్నావు అంత లోపల నువ్వు అననే అన్నావు చేసుకున్నావురా మొన్న ఇద్దరం అనుకున్నావు మా అయ్యా ఆదిరెడ్డి మా అవ్వ నీలవ్వ మా అవ్వ పెద్ద ఉంది మా వేసిన చలికి పక్క పడ్డాడు మా చలికి చలికి అయితే కానీ అవ్వ నేను గండికి వచ్చిన ఏమైనా ముత్యవంత పిల్లని చూసి లగ్గం చేస్తావా అని
గదానికే బాధపడుతున్నవారు అక్కడ దెప్పరాని దేవతల దెప్పుతుర్రు, సుడరాని నరుల చూస్తుర్రు, నేను పెట్టిన పుచ్చం బారదాట. అగో కొల్లపూరి బట్ట మీద ఆశారమంతులు మోక్షంగా ఉన్నారు, నాకంటే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళంతా భరించలేక వాళ్ళ మాటలు ఒప్పుకోలేక నీ వేటికి వచ్చిందే నీలమ్మనేడు. పెళ్లి మీద ప్రేమలు వందనయా, నీ నా దగ్గరికి వచ్చి కొడగా అయ్యా నాకు లగ్గాలు కావాలంటున్నారు మల్లయ్యా. దానికే పరవరే నా కొడగా, లగ్గం పెళ్ళిలో అంటున్నావు నా కొడక, మీ ఆరుగురు అన్నగాళ్ళకు నేను లగ్గాలి ఏదన్నా నా కొడక. ఇలా నాకు మీరు ఆరు ఏడుగురు కొడుకులు ఎట్లా పుట్టిరు నీతోని నా కొడక, నాకు కూడా ఏడుగురు అన్నగాళ్ళు నాకున్నారు కొడక, నీ ఆరుగురు అన్నగాళ్ళకేమో కొడక, ఆరుగురు నీ ఆరు ఆరుగురికి ఆరుగురులో ఆరుగురు తీసుకొచ్చి నేను లగ్గాలి చేసిన నా కొడక, నువ్వు ఉన్నావు అని ఒక్కటివి నా కొడక, తమ్మిన బిడ్డ కలగంగగిరి పట్నం లోపల కొడక, కళ్యాణపురి పట్నం లోపల నా కొడక, నీ చిన్న బామ బిడ్డ ఉన్నది కొడక, శివలింగ బిడ్డ ఉన్నది నా కొడక, ఉన్నది నా కొడక, ఆమెను బాగా పాలన ఒక తక్కట్లు పెట్టి నా కొడక, బంగారం ఒక తక్కట్లు పెట్టి జోకిలక ఎత్తరా మల్లయ్యా. అనుకున్నా అనుకున్నానే నీ అచ్చుడుతో నువ్వు ఏదో ఒకటి పీటీ వెళ్తావని అనుకున్నా, ఏదో పరాయి పిల్ల చక్కదాని చుక్కోలు ఉంటాయి కావచ్చు చేసుకుంటాను వచ్చిన, కానీ ఇంకా మేనపిల్లని చేసుకుంటాను వచ్చినా అని అవ్వ నేను. మేనపిల్ల మేనలు ఆరుగురికి ఆరుగురు అన్నలకి ఆరుగురు మానవులను తీసుకొచ్చి చేసినాం. మేనపిల్లని చేసుకుంటే కథ ఎట్టుండో చెప్పవమ్మా. ఇది ఇవాళ ఒక్కొక్క కథ ఎట్టుండదు బాగుండదు కదా, పరిచయమే ఇట్టుండదు అసలుంటది కథ. కాకపోతే ఇలా సమయం లేదు కాబట్టి మళ్ళీ కలుద్దాం. క్షణార్థి దండం పబ్బతి ఎస్ఎస్సి డిజిటల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోరి, కామెడీ చేయరి, షేర్ చేయరి, కళలను ప్రోత్సహించరి, కళాకారులను ఆదరించరి.